బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ జాతీయ పార్టీపై కేసీఆర్ బ్యాక్ స్టెప్, మార్పు కోసం శ్రేణుల నుంచి ఒత్తిడి, నేమ్ చేంజ్ తో ప్రజలకు దూరమయ్యామనే భావన, తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందనే టాక్, డ్యామేజ్ తగ్గించేందుకు అధినేత ఆలోచన, అందుకే ముందుగా పార్టీ నేతలతో లీకులు అంటూ ఒకరిని చూస్తాం. నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ వేసిన తొలి అడుగు బెడ్చికొట్టి సొంత గడ్డపైనే ఎదురు దెబ్బ తగిలింది. ఓటమి గల కారణాలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్న వేళ గుణపాఠం నేర్చుకుంటామని కేటీఆర్ వంటి నేతలు చెబుతుంటే, క్యాడర్ మాత్రం పార్టీ పేరును బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని డిమాండ్ వస్తోంది. లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీగానే అధిష్టానం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా పార్టీ పేరుతో తెలంగాణ లేకపోవడంతో సెంటిమెంట్ పండటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సహా చాలామంది తాజాగా ఈ ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం హాట్ టాపిక్గా మారింది. తాజా పరిణామాలు గులాబీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెరు వెనుక కేసీఆర్ ప్లాన్ అట. సో ఇదంతా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది అనేటువంటి ఒక ప్లాన్ ఈరోజు చర్చ చేస్తున్నారు. అదంతా కూడా కేసీఆర్ డైరెక్షన్లో జరుగుతూ ఉంది. పాపం క్యాడర్ నుంచి వచ్చింది, నాయకుల నుంచి వచ్చింది అని చెప్పేసి ప్రజలు నమ్మాలే. ఏం లేదు, కేసీఆర్ ఇన్నేం తీసుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి ఒక హక్కు, తెలంగాణ అనేటువంటి ఒక బాధ్యతను వీళ్ళు విస్మరించారు కాబట్టి మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ను దగ్గర తీసుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ను మళ్ళీ డిఆర్ఎస్గా మార్చాలన్నటువంటి ఒక అంశాన్ని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే వాళ్ళు ఓటమిని విశ్లేషించుకున్న భాగంగా ఈయనకు దెబ్బ తగిలే ముందు రోజు, రెండు రోజుల ముందు ఈరోజు బీఆర్ఎస్ను మనం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన తర్వాత తెలంగాణ నుంచి మనకు పేగుబంధం తెగిపోయింది. అందుకే ప్రజలు మనల్ని గుర్తించలేదు అనేటువంటి కొరలో చర్చ బలంగా జరిగింది చాలా సన్నిహితుల మధ్య. దీన్ని ప్రజల ముందు ఏ విధంగా డిమాండ్ చే అంటే ప్రజల నుంచి రావాలనే కొరంలో ఈరోజు అప్పటి నుంచి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ పార్లమెంట్ రివ్యూల సమావేశంలో వీళ్ళు పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తున్నటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కూడా ఈ పార్లమెంట్ రివ్యూలు అయిపోయే టైం కల్లా నిర్ణయం తీసుకొని దాని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పంపించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు పార్టీ పేరును భారత రాష్ట్రపతిగా మార్చి సెంటిమెంట్ చేజేతుల కాలు రాశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోతే ఒక స్టేట్ పొలిటికల్ సినారియో అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మారుతుందనే చర్చ జరుగుతుంది. దీంతో పార్టీకి సంజీవన్ లాంటి తెలంగాణ సెంటిమెంట్ తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే తానే నేరుగా ప్రస్తావిస్తే ప్రతిదీ ఒక ఆయుధంగా మారుతుందని గ్రహించి పార్టీలో ముఖ్య నేతల ద్వారా ఇలా మాట్లాడిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవం చెప్తున్నా కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడో నెల క్రితమే చేసిన ఈ స్టోరీ ఇప్పుడు బలంగా బయటకు వస్తూ ఉంది.